హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసిన సన్నివేశాలు ఎప్పటికీ నిజం కావు కాలేవు కూడా. అది కేవలం సినిమా మాత్రమే. ఇక భూమి మీదకు దాడికి వచ్చిన ఏలియన్లతో ఫైట్ చేయడం, భూగోళాన్ని తాకడానికి వేల కిలోమీటర్ల వేగంతో దూసుకువచ్చే ఆస్టరాయిడ్లను నాశనం చేయడం, ఇవన్నీ కూడా సిల్వర్ స్క్రీన్ పై ప్రేక్షకులను అబ్బురపరిచేలా చేస్తాయి. కానీ అవి నిజం కావు అనేది ప్రతి ప్రేక్షకుడికి తెలిసిందే. అయితే ఇలాంటివి జరిగితే పరిస్థితి ఏంటి అనేది మనిషి ఊహకి అందని మరో ప్రశ్న. అసాధ్యం అనుకున్న అలాంటి సంఘటనలు వాస్తవ రూపం దాల్చితే అది మహా అద్భుతమే అవుతుంది. అవును, ఇప్పుడు మీరు వినబోయేది కూడా అదే. ఆస్టరాయిడ్లపై మైనింగ్ అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే గ్రహ శకలంపై ఖనిజాల అన్వేషణ. భూమి పొరల్లో నిల్వ ఉన్న ఖనిజ నిక్షేపాలను వెలుగుతీస్తున్నట్టే గ్రహ శకలాల్లో నుంచి కూడా ఖనిజాలను కనుగొనే ప్రయత్నాలకు చైనా తెరతీసింది. సెకనకు కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్లే ఆస్టరాయిడ్లపై తవ్వకాలను చేపట్టబోతోంది చైనా. దీనికోసం ఓ రోబోను కూడా తయారు చేసేసింది. దీన్ని ఈ ఏడాదిలోనే అంతరిక్షంలోకి ప్రయోగించబోతుంది. దీనికి అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా డ్రాగన్ కంట్రీ పూర్తి చేసేసింది, అది కూడా గప్ చుప్ గా. ఇలాంటి రోబో ఒకటి చైనాలో తయారవుతుంది అనే విషయం ఎప్పటిదాకా బాహ్య ప్రపంచానికి తెలియదు. గ్రహ శకలంపై తవ్వకాలను చేపట్టి ఖనిజ నిక్షేపాలను వెలికెత్తీయడానికి ఉద్దేశించిన ఈ రోబోను చైనాకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ రూపొందించింది. రాజధాని బీజింగ్ కేంద్రంగా ఈ కార్యకలాపాన్ని కొనసాగిస్తోంది చైనా. ఇక ఈ కార్యక్రమం చేపట్టిన సంస్థ పేరు ఆరిజిన్ స్పేస్. నియో 1 పేరుతో రోబోను తయారు చేసింది. దీని బరువు 30 కేజీలు మాత్రమే. ఇక దీన్ని నవంబర్ లో అంతరిక్షంలోకి ప్రయోగించబోతున్నట్లుగా చైనీస్ మీడియా కూడా వెల్లడించింది. నవంబర్ లో ప్రయోగించబోయే లాంగ్ మార్చ్ రాకెట్ లో సెకండరీ పేలోడ్ గా ఈ రోబోను అంతరిక్షంలోకి పంపించబోతున్నామని ఆరిజిన్ స్పేస్ కంపెనీ వ్యవస్థాపకుడు యు తియాంగ్ హోంగ్ ఇంటర్వ్యూలో కూడా వెల్లడించారు. ఇక ఈ ప్రాజెక్ట్ కోసం $50 మిలియన్ ఖర్చైందట. ఈ ప్రయోగం విజయవంతమవుతుందని ఆశిస్తున్నట్లు కూడా తెలియజేశారు. అదే జరిగితే అంతరిక్ష ప్రయోగాల్లో ఓ నూతన శకానికి నాంది పలికినట్టు అవుతుందన్నారు. భూమిపై లేని అత్యంత విలువైన ఖనిజ సంపద గ్రహ శకలాల్లో ఉందని, దాన్ని వెలికితీయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నారు. మానవ ప్రయోజనాల కోసం ఆ ఖనిజాలను మరణించాల్సి ఉందని కూడా అన్నారు. అంతేకాదు, ఖనిజాలతో పాటు నీటి జాడలు కూడా గ్రహ శకలాల్లో లభించే అవకాశాలు కూడా లేకపోలేదన్నారు. ఈ ప్రాజెక్ట్ లో ఉన్న ట్విస్ట్ ఏమిటంటే ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ ఈ ప్రాజెక్ట్ లో పెట్టుబడులు పెట్టడం. సైన్స్ ఫిక్షన్ సినిమాలు, ప్రత్యేకించి అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన మూవీలను తెరకెక్కించడంలో కామెరాన్ సిద్ధహస్తుడు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఆయన ఒక్కరే కాదు, గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్ అలాగే మాజీ చీఫ్ కూడా ఈ ప్రాజెక్ట్ లో భారీగా ఇన్వెస్ట్ చేశారట. ఈ ప్రయోగం విజయవంతమైతే ఇక ముందు దీన్ని కొనసాగిస్తామని ఆరిజిన్ స్పేస్ సృష్టికర్త తెలియజేశారు. ఇక ఇది బంగారం కంటే విలువైందట. భూమి మీద లభించే బంగారం కంటే విలువైన ఖనిజ సంపద గ్రహ శకలాల్లో నిక్షిప్తమై ఉందనేది వీరి అభిప్రాయాలు. మరి వీటి కోసం భారీగా ఖర్చు పెట్టి ఇంకా భారీగానే కార్యక్రమం మొదలు పెట్టారు. బంగారం, కోబాల్ట్, ఐరన్, మాంగనీస్, మాలిబ్డినియం, నికెల్, ప్లాటినం, టంగ్ స్టీల్ ఇలా విలువైన ఖనిజాలు ఉంటాయంటూ ఇప్పటిదాకా పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. వాటిని వెలికి తీయడానికి ఇదివరకు కూడా నాసా కొన్ని ప్రయోగాలు చేపట్టింది. ఆ దిశగా అమెరికా ప్రభుత్వం బడ్జెట్ ను కూడా కేటాయించింది. నాసా తన ప్రయోగాలను కొనసాగిస్తున్న సమయంలోనే చైనాకు చెందిన ఆరిజిన్ స్పేస్ మరో అడుగు ముందుకు వేసి ఈ మైనింగ్ రోబోను పంపించబోతుంది. గుట్టు చప్పుడు కాకుండా చైనా అన్ని పనులు చేసేస్తుంది. అది మంచి కోసమైతే పర్వాలేదు, కానీ ఇలాంటి వాటిని తెచ్చి ప్రపంచంపై ఎలా చెడు చేయాలా అన్న ఉద్దేశమే ఎక్కువగా చైనాకు ఉంటుంది. చైనా వింత బుద్ధికి విపరీత పొకడలకు నిలువెత్తు నిదర్శనం. మరి ఈ ప్రాజెక్ట్ చేపట్టి వాటితో ఏం చేయబోతుందో, ప్రపంచాన్ని ఇంకా ఏ రకంగా నాశనం చేయాలనుకుంటుందో ఆ భగవంతుడికి తెలియాలి. ఇక మొత్తానికి నవంబర్ లో ముహూర్తం పెట్టేశారు. చైనా చేసేది ఎవరికి ఉపయోగపడకపోయినా పర్వాలేదు, కానీ ప్రపంచ నాశనానికి మాత్రం ఈసారి చైనా ఏదైనా తలపడితే కొరివితో తలగిరుకున్నట్టే అని చైనాకు తెలియాల్సి ఉంది. మరి ఈ ఒక్క విషయం అర్థం చేసుకుని ఏ అడుగు ముందుకు వేసినా ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారు లేదా అదే గోతిలో పాతేస్తారు అన్న సంగతి మాత్రం గుర్తుంచుకోవాలి. మరి చైనా చేస్తున్న ఈ ఎక్స్పెరిమెంట్ పై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా వ్యక్తపరచండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.